Hi friends, ఈ రోజు మనం చూడబోయే సినిమా థండర్ప్యాన్స్ అనే కామెడీ ఫిల్మ్. 24 గంటలు గ్యాస్ వదిలి ఒక పిల్లోడు చివరికి ఆస్ట్రోనాట్ గా ఎలా సెలెక్ట్ అయ్యాడనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఇంకా కథలోకి వెళ్తే హాస్పిటల్ రూమ్ లో ఒక లేడీ అప్పుడే ఒక బిడ్డకు జన్మనిస్తూ కనిపిస్తుంది. గట్టిగా పుష్ అవ్వగానే ఆ బేబీ ఫోర్స్ తో బయటకు వచ్చి గాల్లో ఎగురుతూ ఉంటుంది. సమయానికి డాక్టర్ క్యాచ్ పట్టుకుంటాడు. ఆ బాబుకి ప్యాట్రిక్ అని పేరు పెడతారు. డాక్టర్ ప్యాట్రిక్ ని ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీయబోతుంటే ఫస్ట్ టైం ప్యాట్రిక్ గ్యాస్ వదులుతాడు. ఇంకా అక్కడ నుంచి ప్యాట్రిక్ 24 గంటలు గ్యాస్ వదులుతూనే ఉంటాడు. ఆ గ్యాస్ దెబ్బకి పేరెంట్స్ కి నిద్ర పట్టేది కాదు. ఒకరోజు అర్ధరాత్రి ప్యాట్రిక్ వాళ్ళ నాన్న రూమ్ లోకి రాగానే రూమ్ అంతా గ్యాస్ తో నిండిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్న ఆ గబ్బును భరించలేకపోతాడు. అప్పుడే ప్యాట్రిక్ ఫ్రెష్ గా ఇంకో బాంబు వదిలేసరికి వెళ్ళి గోడకు గుద్దుకుంటాడు. ప్యాట్రిక్ బ్రీతింగ్ లాగా గ్యాస్ ని కూడా కంటిన్యూగా వదులుతూ ఉంటాడు. ఆ రాత్రి వాళ్ళ నాన్నకు నిద్ర పట్టదు. దాంతో ఒక ప్లాన్ వేస్తాడు. ఆ స్మెల్ సౌండ్ రెండు రాకుండా ప్యాట్రిక్ ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి హాయిగా నిద్రపోతాడు. కానీ ఆ గ్యాస్ కి కవర్ బెలూన్ లా ఉబ్బి కత్తెర తగలడంతో ఒకసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో వాళ్ళ నాన్న ఇంకో ప్లాన్ వేస్తాడు. ప్యాట్రిక్ షెడ్డీకి పైప్ కనెక్ట్ చేసి దాన్ని కిటికీలోంచి బయటకు పెడతాడు. ఆ స్మెల్ అంతా డైరెక్ట్ గా విండో నుంచి బయటికి పోతుండటంతో హ్యాపీగా పేపర్ చదువుకుంటుంటాడు. కానీ ప్యాట్రిక్ ఆడుకుంటున్నప్పుడు ఆ పైప్ ఊడిపోతుంది. అది అటు ఇటు ఊగి కరెక్ట్ గా వచ్చి వాళ్ళ నాన్న మొహం మీద వాలుతుంది. అప్పుడే ప్యాట్రిక్ భారీగా గ్యాస్ వదులుతాడు. ఆ గ్యాస్ అంతా డైరెక్ట్ గా వాళ్ళ నాన్న ముక్కుల్లోకి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇంకా గ్యాస్ కష్టాలు తట్టుకోలేక అతని ఇంటికి ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతాడు. దాంతో ఇంట్లో వాళ్ళు ప్యాట్రిక్ ని అసహించుకోవడం మొదలు పెడతారు. ప్యాట్రిక్ వాళ్ళ అక్క ప్యాట్రిక్ తో మాట్లాడడం మానేస్తుంది. వాళ్ళమ్మ కూడా అంతే. ఒకరోజు ప్యాట్రిక్ ని వాళ్ళమ్మ స్కూల్లో జాయిన్ చేస్తుంది. చేరిన మొదటి రోజే ప్యాట్రిక్ పెద్దగా గ్యాస్ వదులుతాడు. క్లాస్ లో ఉన్న పిల్లలంతా అతనికి దూరంగా జరిగి అతన్ని వెక్కిరిస్తుంటారు. ఒక్కరు తప్ప, అతడే ఎలెన్. ఎలెన్ కి అనోస్మియా అనే డిసీజ్ ఉండడం వల్ల అతనికి స్మెల్ తెలియదు. దాంతో ప్యాట్రిక్ గ్యాస్ వదిలినా గానీ అతనికి వాసనే రాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అలా ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. ఒకరోజు డేమండ్ అనే కుర్రోడు ప్యాట్రిక్ ని టీచ్ చేస్తూ కొడుతుంటాడు. ఎలెన్ అతన్ని కాపాడడానికి వెళ్ళి తను కూడా దెబ్బలు తింటాడు. ప్యాట్రిక్ బాధపడుతుంటే స్కూల్లో ఇవన్నీ కామన్ అని ఎలెన్ అతనికి సర్ది చెప్తాడు. అప్పుడే ఎలెన్ తన గోల్ గురించి చెప్తాడు. యాక్చువల్గా ఎలెన్ కి ఇన్వెన్షన్స్ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఫ్యూయల్ లేకుండా ఎగిరే మిషన్ ని కనిపెట్టాలనేది అతని గోల్. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ స్కూల్ కి జాన్ అనే స్పెషల్ గెస్ట్ వస్తాడు. అతను స్పీచ్ చేస్తున్నప్పుడు అందరినీ సైలెంట్ గా ఉండమని టీచర్ చెప్తుంది. కానీ ప్యాట్రిక్ తన గ్యాస్ ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతాడు. హాల్ అంతా కంపైపోతుంది. దాంతో టీచర్ అతన్ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తుంది. ప్యాట్రిక్ దిగులుగా వెళ్ళిపోతాడు. ప్యాట్రిక్ గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఫుడ్ లో ఎప్పుడూ బిస్కెట్స్ మాత్రమే పెడతారు. వాళ్ళ అక్కకు మాత్రం రుచికరమైన భోజనం దొరుకుతుంది. ప్యాట్రిక్ పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ అవ్వాలని ఉంటుంది. టీవీలో ఎప్పుడూ స్పేస్ సెంటర్ ఛానల్ నే చూస్తుంటాడు. ఒకరోజు వాళ్ళకి ఉత్తరం రాస్తాడు. గ్యాస్ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేసుకోలేని నేను స్పేస్ మ్యాన్ ని అవ్వగలనా అంటూ ఉత్తరం రాస్తుండగానే టీవీలో ఆ స్పేస్ సెంటర్ హెడ్ ది ఇంటర్వ్యూ వస్తుంటుంది. ఆస్ట్రోనాట్ అవ్వాలంటే స్పెషల్ క్వాలిటీస్ తో పాటు మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉండాలి అని అతను చెప్పగానే ప్యాట్రిక్ డిసప్పాయింట్ అయి ఆ ఉత్తరాన్ని చింపేస్తాడు. ప్యాట్రిక్ ఎలెన్ ని కలిసి తన గ్యాస్ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ని కనిపెట్టమని అడుగుతాడు. ఎలెన్ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఒప్పుకుంటాడు. ప్యాట్రిక్ జంక్ ఫుడ్ తింటూ బయట వెయిట్ చేస్తుంటే ఎలెన్ షెడ్ లోపల ఏదో తయారు చేస్తుంటాడు. మరోపక్క దూరంగా కారులో నుండి ఎవరో ప్యాట్రిక్ మీద ఒక కన్నేసి ఉంచుతారు. సీక్రెట్ గా అతన్ని ఫోటోలు తీస్తారు. ప్యాట్రిక్ ఆ రోజంతా షెడ్ బయటే వెయిట్ చేస్తూ అక్కడే నిద్రపోతాడు. తెల్లవారాక ఎలెన్ ఒక మిషన్ తో బయటకు వస్తాడు. దాని పేరే థండర్ ప్యాన్స్. చూడడానికి నిక్కర్లా ఉన్న ఆ మిషన్ ని ప్యాట్రిక్ తొడుగుతాడు. ఆ నిక్కర్ స్పెషాలిటీ ఏంటంటే ప్యాట్రిక్ వదిలే గ్యాస్ ని బయటకు పోనివ్వకుండా దాన్ని సప్రెస్ చేసి ఒక బాక్స్ లోకి స్టోర్ చేస్తుంది. తర్వాత దాన్ని డిస్పోజ్ చేస్తుంది. సో ఇంకా అతను గ్యాస్ వదిలినప్పుడు ఎటువంటి సౌండ్ గానీ స్మెల్ గానీ రాదు. ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిందని ఇద్దరు ఆనందపడతారు. గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎప్పుడూ బిస్కెట్లు మాత్రమే తినే ప్యాట్రిక్ ఆ రోజు గర్వంగా వచ్చి వాళ్ళ అక్క తినే ఫుడ్ ని తింటాడు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఇంకా స్కూల్లో మళ్ళీ మీటింగ్ జరిగినప్పుడు టీచర్ యాజ్ యూజువల్ అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్తుంది. థండర్ ప్యాన్స్ ఉండడం వల్ల ప్యాట్రిక్ ఈసారి ఏ ఇబ్బంది పడ్డు. ప్యాట్రిక్ హ్యాపీగా వచ్చి ఎలెన్ కలుస్తాడు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్టే ఇంకో హెల్ప్ కూడా చేయమని అడుగుతాడు. ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలంట. నాలో ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటో కొంచెం కనిపెట్టి చెప్తావా ప్లీజ్ అని అడుగుతాడు. దానికి ఎలెన్ ప్రస్తుతానికి ఈ గ్యాస్ వదలడం తప్ప నీలో ఇంకే క్వాలిటీలు లేవని చెప్తాడు. అప్పుడే అక్కడికి డేమన్ వచ్చి మళ్ళీ ప్యాట్రిక్ ని టీచ్ చేస్తుంటాడు. ఇవాళ లంచ్ లోకి ఏం తెచ్చావురా అంటూ ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తాడు. మార్నింగ్ నుండి అందులో స్టోర్ అయి ఉన్న గ్యాస్ మొత్తం ఒకసారిగా డేమన్ మొహం మీద బ్లాస్ట్ అవుతుంది. దాంతో కోపం వచ్చిన డేమన్ ప్యాట్రిక్ ని అక్కడున్న బార్స్ కి కట్టేస్తాడు. డేమన్ తో పాటు ఇంకొందరు పిల్లలు కూడా కలిసి ప్యాట్రిక్ మీద దాడి చేస్తారు. ఆ దాడిలో అతని థండర్ ప్యాన్స్ చినిగిపోతాయి.
అప్పుడు ప్యాట్రిక్ మళ్ళీ గ్యాస్ వదలగానే అందరూ దూరంగా జరుగుతారు. దూరంగా ఉంటూనే అతన్ని ఫాట్ బాయ్ అని కామెంట్ చేస్తూ ఎగతాళి చేస్తారు. దాంతో ప్యాట్రిక్ పాపను చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే ప్యాట్రిక్ స్కూల్కి వెళ్ళడు. నిన్న జరిగిన అవమానమే అతని మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఎలెన్ కొత్త థండర్ ప్యాన్స్ని తీసుకొస్తాడు. దాని పేరు థండర్ ప్యాన్స్ 2 అని చెప్పి ఇవి పాత వాటికన్నా పవర్ఫుల్ అని చెప్తాడు. కానీ ప్యాట్రిక్కి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడే అతని మనసులోని కోరికని ఎలెన్కి చెప్పుకుంటాడు. తనకి ఆస్ట్రోనాట్ అవ్వాలనుందని చెప్పగానే అది విని ఎలెన్ డిస్కరేజ్ చేస్తాడు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు, నువ్వు హెల్దీగా లేవు, కనీసం తెలివితేటలు కూడా లేవు, సో ఆస్ట్రోనాట్ అవ్వడానికి ఏ ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదని చెప్పగానే ఆ మాటకి ప్యాట్రిక్ కలిగి లేచి వెళ్ళిపోతాడు. మొన్న ప్యాట్రిక్ని సీక్రెట్గా ఫాలో చేసిన మనుషులు ఈసారి ఎలెన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏదో ఫైల్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఎలెన్ ప్యాట్రిక్లా ఇద్దరు ఫోటోలు ఉంటాయి. అంటే వీళ్ళు ఇన్నాళ్ళ నుండి ఇద్దరి మీద కన్నేసించారని మనకు అర్థమవుతుంది. ఇంకా హాస్పిటల్లో ప్యాట్రిక్ హెల్త్ కండిషన్ని చెక్ చేసిన డాక్టర్ ప్యాట్రిక్కి 2 స్టమక్లు ఉన్నాయని చెప్తాడు. ఇదొక స్పెషల్ గిఫ్ట్ అని, కానీ ఎందుకు పనికిరాదని అంటాడు. ప్యాట్రిక్ వాళ్ళ అమ్మ డిసప్పాయింట్ అవుతుంది. కానీ ప్యాట్రిక్ మాత్రం తనొక స్పెషల్ చైల్డ్ అని ఫిక్స్ అయిపోతాడు. ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి, తనకి 2 స్టమక్లు ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక స్పెషల్ క్వాలిటీ అని అనుకుంటాడు. ఆ ఆనందంలో ఇంటికి వెళ్తుంటాడు. కట్ చేస్తే ఇదివరకు ప్యాట్రిక్ స్కూల్కి గెస్ట్గా వచ్చిన జాన్ని చూపిస్తారు. యాక్చువల్గా జాన్ ఒక ఒపేరా సింగర్. అతను తన నెక్స్ట్ షో కోసం హై పిచ్లో పాడడం ప్రాక్టీస్ చేస్తుంటే ప్యాట్రిక్ కట్టుగా వస్తాడు. జాన్ తన పిచ్తో ఒక చిన్న గ్లాస్ను పగలగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే ప్యాట్రిక్ తన పిచ్తో ఏకంగా స్ట్రీట్ లైట్నే పగలగొడతాడు. అది చూసి ఇంప్రెస్ అయిన జాన్ ప్యాట్రిక్ని పట్టుకుందామని కిందకొచ్చేలోపే ప్యాట్రిక్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అప్పుడే జాన్కి ఏదో ఐడియా వస్తుంది. అలాగే 2 స్టమక్స్ ఉన్న ప్యాట్రిక్ మెడికల్ రిపోర్ట్ చూసి ఎలెన్కి కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ గ్యాస్ని తను ఎప్పటి నుంచో తయారు చేస్తున్న ఫ్లయింగ్ మిషన్ కోసం వాడదామనుకుంటాడు. ఆ మిషన్తో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్తాడు. ప్యాట్రిక్కి అర్థం కాకపోయినా సరేనంటాడు. కొన్ని రోజులకి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి గెస్ట్గా జాన్ కూడా వస్తాడు. అప్పుడే అక్కడ ప్యాట్రిక్ని గమనిస్తాడు. ఇంకా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెన్షన్స్ని డెమో ఇస్తూ ఫెయిల్ అవుతారు. అవేవి కనీసం మినిమం అంచనాలను కూడా అందుకోవు. కానీ ఎలెన్ తయారు చేసిన మిషన్ మాత్రం వర్కౌట్ అవుతుంది. ప్యాట్రిక్ వదిలే గ్యాస్తో ఆ మిషన్ గాల్లోకి ఎగురుతూ ముందుకు మూవ్ అవుతుంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. మధ్యలో ఆ మిషన్ పాడై దాంట్లోని గ్యాస్ జనాల మొహం మీద కొడుతుంది. ఎలెన్ దాన్ని ఫిక్స్ చేసి ఫైనల్గా కాంపిటీషన్ విన్ అవుతాడు. ఇదంతా స్పై చేస్తున్న వ్యక్తులు ఎవరికో ఫోన్ చేసి ఈ విషయం చెప్తారు. ఇంకా కాంపిటీషన్ విన్ అయ్యాక ప్యాట్రిక్కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. రోజు తన్ని టీచ్ చేసే డేమన్కి బుద్ధి చెప్దామని అతని దగ్గరికి వెళ్తాడు. తన గ్యాస్తో అతన్ని తరిమి తరిమి కొట్టి చివరికి అతని మొహం మీద అణుబాంబు రేంజ్లో ఒక బాంబు వేస్తాడు. ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వస్తుంటే ఎలెన్ సీక్రెట్గా ఎవరితోనో కారుకి వెళ్ళడం గమనిస్తాడు. ఆ కారులో ఉన్నది ఎవరో కాదు, ఫస్ట్ నుండి విలన్ స్పై చేస్తున్న వ్యక్తులే ఆ కారులో ఎలెన్ని తీసుకెళ్తుంటారు. ఎలెన్ ప్యాట్రిక్ ముందు నుండే వెళ్తున్నా కూడా ఏమీ మాట్లాడు. ప్యాట్రిక్ ఏదో అనుమానం వచ్చి వెంటనే ఎలెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని కలుస్తాడు. ఎలెన్ ఎక్కడికి వెళ్తున్నాడని అడిగితే వాళ్ళ నాన్న ఒక లెటర్ తీసి చేతిలో పెడతాడు. అది ఎలెన్ ప్యాట్రిక్ కోసం రాసిన ఉత్తరం. అందులో నేను నా డ్రీమ్ని వెతుక్కుంటూ వేరే చోటకు వెళ్తున్నాను, ఇప్పుడప్పుడే తిరిగి రాను, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని రాసుంటుంది. అది చదివి ప్యాట్రిక్ డెల్ అవుతాడు. ఎలెన్ వాళ్ళ నాన్న మా అబ్బాయి తన రీసెర్చ్ పని మీద వేరే దేశానికి వెళ్ళాడు, ఇంకిప్పుడల్లే తిరిగి రాడని చెప్పి డోర్ వేసుకుంటాడు. దాంతో ప్యాట్రిక్ బాధగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా తన బెస్ట్ ఫ్రెండ్ లేకపోయేసరికి ప్యాట్రిక్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతాడు. ఒకరోజు ప్యాట్రిక్ టీవీ చూస్తున్నప్పుడు స్పేస్ స్టేషన్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని న్యూస్ వస్తూ ఉంటుంది. చాలామంది ఆస్ట్రోనాట్ స్పేస్లో ఇరుక్కుపోయారని స్పేస్ సెంటర్ హెడ్ చెప్తూ ఉంటాడు. ఏదైనా మిరాకిల్ జరిగితే గానీ వాళ్ళని వెనక్కి తీసుకురావడం కష్టమని అంటాడు. అప్పుడు ప్యాట్రిక్ వాళ్ళ ఇంటికి జాన్ వస్తాడు. జాన్ పాడే పిచ్కి ప్యాట్రిక్ వదిలే గ్యాస్ పిచ్ మ్యాచ్ అయిందని చెప్తాడు. నేను దేశాలు తిరిగి ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, నాతో పాటు నువ్వు వస్తావా అని అడుగుతాడు. దానికి ప్యాట్రిక్ వెంటనే ఓకే చెప్తాడు. ఎందుకంటే అన్ని దేశాలు తిరుగుతున్నప్పుడైనా ఎలెన్ ఎక్కడన్నా కనపడతాడేమోనని చిన్న ఆశ. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ప్యారిస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇస్తారు. జాన్ పాడుతుంటే అతని పిచ్చికి తగ్గట్టు ప్యాట్రిక్ చాట్ నుండి గ్యాస్ వదులుతుంటాడు. జనాలందరూ జాన్ పర్ఫార్మెన్స్కి చప్పట్లు కొడతారు. అలా వీళ్ళు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ ఇస్తూ అన్ని దేశాలు తిరుగుతుంటారు. వెళ్ళిన ప్రతి చోట ప్యాట్రిక్ ఎలెన్ గురించి వెతుకుతూనే ఉంటాడు. కానీ ఎక్కడా అతని జాడ తెలియదు. ఇంకా వీళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తున్న ప్రతి చోటకి ప్లాసిడో అనే సింగర్ కూడా వచ్చి వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ప్రపంచంలో 1 సింగర్గా ఉన్న ప్లాసిడో జాన్ దెబ్బకు 2 అయిపోతాడు. అసలు జాన్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామని అతను రూమ్లోకి వెళ్ళినప్పుడు ప్యాట్రిక్ అక్కడ పిచ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు. ఇదంతా ఏంటని ప్యాట్రిక్ నడగ్గా ప్యాట్రిక్ అమాయకంగా నిజాన్ని చెప్పేస్తాడు. అది విని ఆశ్చర్యపోయిన ప్లాసిడో సీక్రెట్గా ప్యాట్రిక్ తినే ఫుడ్లో కెమికల్ని కలుపుతాడు. కొన్ని గంటల తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ జాన్ తన పిచ్లో పాడుతుంటే ప్యాట్రిక్ చాట్ నుండి తన పిచ్ వదులుతాడు. కానీ ఫుడ్లో కలిపిన కెమికల్ వల్ల ఈసారి వచ్చే గ్యాస్తో హాల్ దద్దరిల్లిపోతుంది. ఆ వైబ్రేషన్కి పైనున్న స్పాట్ లైట్ లూజ్ అవుతుంది. ఫైనల్గా ప్యాట్రిక్ పిచ్లోని సౌండ్ మారి గ్యాస్ వదిలే సౌండ్ రివీల్ అవుతుంది. వెంటనే ప్లేసిడో లేచి జాన్ బండారం బయట పెడతాడు. ప్యాట్రిక్ని జనాలకు చూపించి అసలు విషయం చెప్తాడు. నిజం తెలిసి జనాలందరూ షాక్ అవుతారు.
ప్లాసిడో గర్వంగా ప్రపంచంలో నేనే నెంబర్ వన్ సింగర్, వీడు ఫేక్ అని చెప్తుండగా పైనున్న ఆ స్పాట్ లైట్ జారి ప్లాసిడో తల మీద పడుతుంది. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. ప్యాట్రిక్ వదిలిన గ్యాస్ వల్లే స్పాట్ లైట్ లూజ్ అయింది కాబట్టి ప్లాసిడో చావుకి ప్యాట్రిక్కే కారణమని అతన్ని అరెస్ట్ చేస్తారు. కోర్టులో అందరూ ప్యాట్రిక్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తారు. స్కూల్ టీచర్ డేమాన్లతో పాటు జాన్ కూడా రివర్స్ అయిపోతాడు. దాంతో ప్యాట్రిక్కి మరణశిక్ష విధిస్తారు. మీడియా వాళ్లతో ప్యాట్రిక్, నేను నా ఫ్రెండ్ ఎలన్ని వెతుక్కుంటూ వచ్చాను, ఇలా జరుగుతుంది అనుకోలేదని బాధగా చెప్తాడు. ఇదంతా ఎలన్ టీవీలో చూస్తుంటాడు. వెంటనే ప్యాట్రిక్ ని విడిపించుకురమ్మని ఏజెంట్లకు చెప్తాడు. పోలీసులు ప్యాట్రిక్ ని మరణశిక్ష కోసం తీసుకెళ్తారు. కాసేపట్లో అతన్ని షూట్ చేసి చంపేస్తారనగా ఎలన్ పంపిన ఏజెంట్ అక్కడికి వస్తాడు. అక్కడున్న అధికారులతో గవర్నమెంట్ పంపిన స్పెషల్ ఫోర్స్ నుంచి వచ్చానని చెప్పి లీగల్ గా ప్యాట్రిక్ ని విడిపిస్తాడు. ప్యాట్రిక్ ని కలిసి, మీ సేవలు ఇప్పుడు దేశానికి చాలా అవసరం, నాతో రండి అని ప్యాట్రిక్ ని కారులో అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఒక ప్రైవేట్ జెట్ లో ఎక్కించుకొని తిరిగి తమ దేశానికి తీసుకెళ్తుంటారు. ఆ ప్లేన్ లో ప్యాట్రిక్ కి ఎలన్ కలుస్తాడు. యాక్చువల్ గా ఎలన్ తెలివితేటలు చూసి స్పేస్ సెంటర్ వాళ్ళు అతన్ని రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలన్ ఒక సీక్రెట్ మిషన్ మీద పనిచేస్తున్నాడు. అందుకే ఆ రోజు ప్యాట్రిక్ కి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్యాట్రిక్ కూడా ఇందులో జాయిన్ అయ్యాడు కాబట్టి ఎలన్ ఆ మిషన్ గురించి ప్యాట్రిక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్పేస్ లో ఇరుక్కుపోయిన ఆస్ట్రోనాట్స్ ని తీసుకురావడానికి నీ హెల్ప్ అవసరమని చెప్పగానే ప్యాట్రిక్ వెంటనే ఒప్పుకుంటాడు. ఈ రకంగానైనా స్పేస్ మ్యాన్ అవ్వాలనే తన కోరిక తీరబోతుందని సంతోషిస్తాడు. అందరూ స్పేస్ సెంటర్ కి వెళ్తారు. ఆ స్పేస్ సెంటర్ హెడ్ ప్యాట్రిక్ కి వెల్కమ్ చెప్తాడు. ఈ రెస్క్యూ మిషన్ కోసం ఎంతో మంది మేధావుల్ని ఒక టీమ్ గా ఫామ్ చేశానని చెప్పి వాళ్ళని కలవమని ప్యాట్రిక్ ని గదిలోకి పంపిస్తాడు. తేరా చూస్తే వాళ్ళంతా చిన్నపిల్లలు. వీళ్ళు కూడా ఎలన్ లాగే బుల్లి మేధావులు అన్నమాట. వేరువేరు దేశాల నుండి గ్యాదర్ చేయబడ్డారు. వీళ్ళందరికీ ఎలన్ టీమ్ లీడర్. స్పేస్ లో ఇరుక్కుపోయిన ఆస్ట్రోనాట్స్ ని తిరిగి తీసుకురావడానికి వీళ్ళు ఒక రాకెట్ ని తయారు చేస్తారు. ప్యాట్రిక్ వదిలే గ్యాస్ ని స్టోర్ చేసి దాన్ని డబుల్ ఎనర్జీగా మార్చి ఆ రాకెట్ నడిచేలాగా వీళ్ళు దాన్ని డిజైన్ చేస్తారు. దానికి థండర్ ప్యాన్స్ 3 అని పేరు పెడతారు. ఇంకా ఈ మిషన్ కోసం ప్యాట్రిక్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అందరూ ట్రైనింగ్ లో అతని స్కిల్స్ చూసి ఇతని మిషన్ కి పనికిరాడని చెప్తుంటే హెడ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన ప్యాట్రిక్ కి ట్రయల్ టెస్ట్ పెడతారు. అతను తన గ్యాస్ తో రాకెట్ రేంజ్ లో ఫైర్ ని రిలీజ్ చేసి సక్సెస్ అవుతాడు. ఇంకా అదే ఊపులో రాకెట్ లాంచ్ కి బయలుదేరతారు. జరిగేదంతా బుల్లి సైంటిస్టులు టీవీలో ఎగ్జైటింగ్ గా చూస్తుంటారు. అమెరికా ప్రెసిడెంటే పర్సనల్ గా విష్ చేసి ప్యాట్రిక్ ని రాకెట్ లోకి ఎక్కిస్తాడు. ఫైనల్ గా ప్యాట్రిక్ రాకెట్ లోకి ఎక్కి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే ఒక టెక్నీషియన్ వెళ్లి హెడ్ ని కలుస్తాడు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకెట్ ని లాంచ్ చేసిన కాసేపటికే పేలిపోయే ప్రమాదం ఉందని చెప్తాడు. అంటే ప్యాట్రిక్ కి 20% మాత్రమే బతికే ఛాన్స్ ఉందని అంటాడు. ఆ మాట వినగానే హెడ్ షాక్ అయి ఎలన్ ని పిలుస్తాడు. ఇదే విషయాన్ని ఎలన్ కి చెప్పగానే అతను బాధపడతాడు. ఎలన్ ప్యాట్రిక్ కి కాల్ చేసి సేమ్ మ్యాటర్ ని చెప్తాడు. ఎలన్ ప్యాట్రిక్ తో ప్రమాదం జరగచ్చు జరగకపోవచ్చు, కానీ అందులో వెళ్లాలా వద్దా అనే నిర్ణయం మాత్రం నీదే, కావాలనుకుంటే నువ్వు ఇప్పుడే వెనక్కి వచ్చేయచ్చు అంటాడు. ప్యాట్రిక్ వెనక్కి రావడానికి ఒప్పుకోడు. తను మాట్లాడేది అందరికీ వినిపించేలా కనెక్ట్ చేయమంటాడు. ఇంట్లో, స్కూల్లో, వీధుల్లో జనమంతా టీవీలో ప్యాట్రిక్ చెప్పేది చూస్తుంటారు. అప్పుడు ప్యాట్రిక్ వాళ్లతో, నన్ను ఇంట్లో వాళ్ళు, స్కూల్లో వాళ్ళు, సొసైటీలో వాళ్ళు ఎందుకు పనికిరావని తిడుతుండేవాళ్ళు, అది తప్పని ప్రూవ్ చేయడానికే ఈ రోజు నేను సాహసం చేస్తున్నాను, మీకెవ్వరికీ పనికిరాని నేను దేశానికి పనికొస్తున్నందుకు గర్వంగా ఉంది, ఇందుకు ఎలన్ కి థ్యాంక్స్ అని చెప్పి రాకెట్ ని స్టార్ట్ చేయమంటాడు. ప్యాట్రిక్ మాటలకి ల్యాబ్ లో ఉన్న వాళ్ళు సెల్యూట్ చేస్తారు. ఫైనల్ గా రాకెట్ ని స్టార్ట్ చేస్తారు. అన్ని రెడీ చేశాక ప్యాట్రిక్ ని గ్యాస్ వదలమని చెప్తారు. ప్యాట్రిక్ ఫోర్స్ఫుల్ గా గ్యాస్ వదలగానే రాకెట్ నుంచి మంటలు వచ్చి రాకెట్ లాంచ్ అవుతుంది. ఆకాశంలోకి వెళ్ళిన కాసేపటికే ఆ రాకెట్ నుండి కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అందరూ ఎంత ట్రై చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. ఆల్మోస్ట్ హోప్స్ వదిలేసుకున్న టైంలో మళ్ళీ సిగ్నల్స్ వస్తాయి. ప్యాట్రిక్ అప్పటికే స్పేస్ లోకి చేరుకుంటాడు. కట్ చేస్తే ప్యాట్రిక్ ఆస్ట్రోనాట్స్ ని కాపాడి భూమి మీదకు తెస్తాడు. ప్యాట్రిక్ ని మీడియాతో పాటు జనమంతా అప్రిషియేట్ చేస్తారు. ప్రపంచమంతా అతన్ని గొప్పగా కొనియాడుతుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.